Hi, this is Ram Gopal Varma and congratulations to iDream for reaching 1 million subscribers. 18 ఏళ్లుగా వీరొక మహాయజ్ఞం చేస్తున్నారు. ఈ మహాయజ్ఞం ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్నారు. సంగీతం, సాహిత్యం, సంస్కారం ఈ మూడు కలగలిసిన ఆణిముత్యాలను ఎందరినో సినీ పరిశ్రమకు అందజేస్తున్నారు. సాధారణంగా మనం ఏంటంటే మన జీవితం, మన కెరియర్, మన లైఫ్ అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇటువంటి ఎలాంటి స్వార్థాలు లేకుండా నిస్వార్థంగా సంగీత సేవ చేస్తున్నారు వీరు. గాయని గాయకులుగా వారి జీవితాల్లో స్థిరపడాలని ఎంతోమంది కంటున్న కలలను వీరు సాకారం చేస్తున్నారు. ఇలాంటి ఒక స్పెషల్ గెస్ట్ ఇవాళ నా స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమలో నా స్పెషల్ గెస్ట్, ఆయనే రామాచారి గారు. హలో అండి. హలో అండి. ఇందాక నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు నిస్వార్థంగా ఒక సేవ చెయ్యాలి అంటే దానికి ఎంతో కమిట్మెంట్ ఉండాలి, ఎంతో గట్టు ఉండాలి. అంటే ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి లాభాపేక్షను ఆశించకుండా 18 ఏళ్ళుగా ప్రతి ఆదివారం నిరాటంకంగా, నిర్విరామంగా ఇంతమంది పిల్లలను మీరు ఎలా తయారు చేస్తున్నారు సంగీత సేవ చేయడానికి? దానికి అంటే గురువులు ఎంతోమంది ఉంటారండి, వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళ విద్యని ధారపోస్తుంటారు. కానీ మీ విషయంలో అలా కాదు. ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఈ గట్? దొరకునా ఇటువంటి సేవ, దొరకునా ఇటువంటి సేవ, నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయుత్రోవా. దొరకునా ఇటువంటి సేవ, దొరకునా ఇటువంటి సేవ. ఇది ప్రాప్తం అండి. అంటే భగవంతుడు కొన్ని వరాలు ఇస్తాడు ప్రతి మనిషికి. నేను ఇది త్యాగమో ఏదో అనుకోవట్లేదండి. నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశము, నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం. ఈ చిన్నపిల్లలకి వాళ్ళతో పాటు నేను ఆనందంగా ఈ యాక్టివిటీ అంటే ఈ టీచింగ్ వాళ్ళకి, నాకు తెలిసింది, నాకు నేను మా గురువుల దగ్గర నేర్చుకున్న జ్ఞానాన్ని వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్ చేయడం అనే ఒక అద్భుతమైనటువంటి ఉద్యోగం నాకు ఆ భగవంతుడు ఇచ్చాడు. నేను ఎంత గర్వపడుతున్నానంటే ప్రతి జన్మలో కూడా ఈ ఉద్యోగమే నాకు కావాలి. కానీ ఈ ఉద్యోగం జీతభత్యం లేని ఉద్యోగం, దాని గురించి అడుగుతున్నాను నేను. జీతభత్యం లేకున్నా సరే భగవంతుడు తల్లి లాంటి వాడు. మనకెప్పుడు ఆకలైతే, ఆకలి మొదలవ్వక ముందే మనకు భోజనం పెట్టేస్తాడు భగవంతుడు నమ్ముకుంటే చాలు. నేను ఒక సాటర్డే సండే మాత్రం ఈ పిల్లలకి నేర్పించడం అనేది చేస్తున్నాను. మిగతా రోజుల్లో నా కోసం నేను పనిచేస్తున్నాను. నాకు ఒక బ్యాండ్ ఉంది, దాంతో కార్యక్రమాలు చేస్తాము. నాకు ఒక స్టూడియో ఉంది, దాంట్లో నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ని. చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి నాకు. నా మిస్సెస్ జాబ్ చేస్తుంది. సో అందరూ మా ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు వర్క్ చేసుకుంటున్నాం. నేను స్కైప్ క్లాసెస్ చెప్తాను. ఇవన్నీ భగవంతుడు భోజనము, బట్టలు అన్నీ నాకు ఇస్తున్నాడు. ఈ 2 రోజులు నేను చేసే సేవ అని నేను అనుకోవట్లేదు. అదొక అవకాశం అని నేను భావిస్తున్నాను. అంటే తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా బాధ్యతగా ఉంటారో అలా మీరు నేర్చుకున్న విద్య పట్ల మీరు ఎలా బాధ్యతగా ఉన్నారని అనుకోవచ్చా? అంటే మీరు నేర్చుకున్న విద్యని మళ్ళీ మరొక 10 మందికి ధారపోస్తున్నారు. మన భారతదేశం అంటేనే ఒక హెరిటేజ్ అండి, మీకు బాగా తెలుస్తుంది. మనకి మన గురువులు, ఇప్పుడు నాకు మా తల్లిదండ్రులు కుమాండూరి కృష్ణమాచార్యులు గారు, ఆయన వేద పండితులుగా గుడిలో అర్చకులుగా పనిచేశారు. హరికథలు చెప్పేవారు కూర్చొని హార్మోనియం వాయిస్తూ. ఆయన చెప్పిన మహాభారతం, శ్రీమద్ రామాయణం, భాగవతం ఈ 3 హరికథలుగా చెప్పేవారు. ఆయన పక్కన నేను కూర్చొని వంతలు పాడేవాడిని. ఆ 3 కావ్యాల్లోంచి ఆయన ఎంత అనలైజర్గా చెప్తుండేవారు. చిన్నప్పుడే నాకు ఆ 3 కావ్యాల్లోని సారాంశం మా నాన్నగారు చెప్పడంలో, అది నాకు నిజమైన విద్య. ఆ సంస్కారం మా నాన్నగారు నాకు ఇచ్చారు పలుకు. మా నాన్నగారు వేద పండితులు కాబట్టి, ఆయన కడుపులో పుట్టాను కాబట్టి కొంచెం ఆ వాచకం అనేది కూడా నాకు వచ్చింది. చిన్నప్పటి నుంచి ఆ గుళ్ళల్లో ఆ మంగళహారతులు, ఆ గుళ్ళలో పూజలు, తర్వాత యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు, అక్కడ జరిగే హరికథలు అందులో పెరిగాను. అలాగే మా ఊర్లో అంత జానపద కళలు, పల్లెటూరు మాది, చిన్న పల్లెటూరు మెదక్ జిల్లాలో పెద్దగొట్టిముక్కలు అని శివంపేట మండలంలో ఉంటుంది. మా ఊరు పక్కనంత అడవి, నర్సాపూడ్ అడవులు అంటారు. ఆ అడవుల్లో పెరిగాను నేను, ఆ ప్రకృతి ఒడిలో పెరిగాను. మూట బౌల్లో ఈత కొడుతూ, తర్వాత ఒగ్గు కథలు,
కోలాటాలు వీటిలో పెరిగాను. కాబట్టి నాలో న్యాచురల్ థింగ్స్ ఎక్కువ వచ్చాయి. సో ముఖ్యంగా ఇప్పుడు మా నాన్నగారు, మా అమ్మగారు యశోదమ్మ గారు, ఆమె మంగళహారతులు పాడేవారు. తర్వాత ఇక్కడికి వచ్చాక మా గురువులు ఊరుగంటి లీలావతి గారు నాకు క్లాసికల్ మ్యూజిక్, పివి సాయిబాబు గారు నాకు లైట్ మ్యూజిక్, అలాగే మ్యూజిక్ కాలేజ్ సికింద్రాబాద్లో కిట్టప్ప గారు, ఆయన దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది. ఇలా ప్రత్యక్షమైన గురువులు కాకుండా పరోక్షంగా ఎంతోమంది దగ్గర నేను అలా నేర్చుకుంటూ నాకు వచ్చిన విద్యని పిల్లలకి నేర్పించే అవకాశం భగవంతుడు ఇచ్చాడని నేను అనుకుంటున్నానండి. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే వారం రోజుల్లో 5 రోజులు సంపాదిస్తారు, 2 రోజులు మాత్రం ఏదో మనం నేర్చుకుంది 10 మందికి ఇవ్వాలి అన్న ఒక మోటివ్తో ఉన్నారు. మిగతా 5 రోజులు కూడా నేను దాని వెనకాలే పరిగెత్తడం ఉండదు. 5 రోజులు కూడా నాకు ఒక స్టూడియో ఉంది, నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు టీటీడీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. భగవంతుడు నాకు అలా ఒరే నానా నిన్ను తిను అని ఇస్తున్నాడు. కాబట్టి నేను ఎప్పుడు నమ్ముకుంటాను, దేని నాకు అసలు ఫ్యూచర్ గురించి బాధ భయం ఏమి ఉండదండి. రేపు ఎలా గడుస్తుంది అనేది ఉండదు, ఎందుకంటే తల్లి భగవంతుడు కడుపు నింపుతాడు, నాకు బట్టలు ఇస్తాడు. అంతేనా? అది ఒక విషయం చెప్పండి, జనరల్గా మనం ఏదన్నా సంపాదించుకుంటే అంటే ఆస్తులు డబ్బులు, దాన్ని ఇంకా పెంచుకోవాలి, ఇంకో 10 ఇంతలు చేసుకోవాలి, మన భవిష్యత్ తరానికి కూడా అందించాలి, మన రాబోయే తరాలకు, మన పిల్లలకు, పిల్లల పిల్లలకు అన్న ఒక మైండ్ సెట్ చాలామందిలో ఉంది. నేను అడిగేది అది, అంటే ఇప్పటి మీకు ఈరోజు మీకు అవసరం లేకపోవచ్చు, బట్ భవిష్యత్ తరం కోసం మనం సంపాదించి పెట్టాలి అన్న ఆలోచన కూడా మీకు ఉండదా? నేను ఎంత ఆస్తి సంపాదించాను మీకు తెలుసుగా? ఇప్పుడు నేను ఎవరూ సంపాదించానంత ఆస్తి నాకు ప్రపంచవ్యాప్తంగా నాకు 2-3 వేల మంది స్టూడెంట్స్. సో ఆ మధ్యకాలంలో ఒక స్టూడెంట్ అన్నారు, తను చిన్న పాపే, సార్ మీరు ఓల్డ్ ఏజ్లో నేను మిమ్మల్ని చూసుకుంటాను. అంటే తనంతలు తానే, అంటే ప్రపంచవ్యాప్తంగా నా స్టూడెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ప్రేమ అనురాగాలు, ఎప్పుడైనా నేను ఏదైనా ఇంటర్వ్యూలో నా మొహం డల్గా కనిపిస్తే నాకు 100 ఫోన్లు వస్తాయి, యుఎస్ నుంచి కానీ ఆస్ట్రేలియా. ఏం సార్ మీరు డల్గా ఉన్నారు, ఒంట్లో బాగాలేదు, ఇంతమంది పలకరించేవాళ్ళు, ఇంతమంది అంటే నాకు నా గురించి ఆలోచించేవాళ్ళు, నన్ను దీవించేవాళ్ళు, ఆశీర్వదించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇంతకంటే ఆస్తి ఎక్కడ ఉంటుందని మీరు అంటారా చెప్పండి? దేంతోనైనా దీన్ని పోల్చొచ్చా? కరెక్ట్. ఏ ఆస్తితోనైనా అంత ఆస్తి నాకుంది. ఇంకోటి కావాల్సినంత నాకుంది, నాకు కావాల్సినంత నా పిల్లల్ని చదివించుకునేంత. మీ అందరూ అని చెప్తున్నాను, ఇంట్లో నలుగురికి నలుగురు కష్టపడి సంపాదిస్తాం, వచ్చిన దాంతో మేము హ్యాపీగా ఉంటాము. ఇంకా ఓల్డ్ ఏజ్ అంటారా, నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, నన్ను చూసిన వాళ్ళు అందరూ ఉన్నారు, భగవంతుడు ఉన్నాడు, మీరందరూ ఉన్నారు. రామాచార్య గారు, నాకైతే మీరు దాదాపు 15 సంవత్సరాలుగా తెలుసు, 15 ఏళ్ళుగా చూస్తున్నానండి. మీ ఎల్ఎంఏ లిటిల్ మిషన్ అకాడమీ మీరు స్టార్ట్ చేసింది 18 ఏళ్ల క్రితం. అవును, 19 ఏళ్ళైంది. సో ఆ 3-4 ఏళ్ళు మాత్రం నాకు మీకు తెలీదు, అంటే అప్పుడు కూడా నేను మీ గురించి విన్నాను, బికాస్ పాడుతా తీయగాలో మీరు పార్టిసిపేట్ చేశారు కాబట్టి మొట్టమొదటి సీజన్. సో అలా తెలుసు మీరు, బట్ వ్యక్తిగతంగా మీరు తెలవటం అన్నది ఒక 15 ఏళ్ళుగా తెలుసు. 15 ఏళ్ళుగా నేను మిమ్మల్ని చూస్తున్నాను, ఇప్పటికీ ఈ రోజుకి మీరు అదే నిరాడంబరత అలాగే ఉన్నారు, ఇంచు కూడా మీ వ్యక్తిత్వంలో కానీ మీ ఆలోచనలో కానీ లేకపోతే మీరు పిల్లలతో మీరు వ్యవహరించే తీరులో కానీ ఎలాంటి మార్పు లేదు. హౌ డు యూ మెయింటైన్ దట్ గ్రౌండ్? మార్పు ఎందుకు ఉండాలండి? ఎప్పుడైనా ఏ మనిషి అయినా నేచర్తో కనెక్ట్ అయిన వాళ్ళు, నేచర్తో కనెక్ట్ అయిన వాళ్ళు, మ్యూజిక్తో కనెక్ట్ అయిన వాళ్ళు, పిల్లలతో కనెక్ట్ అయిన వాళ్ళు, ఈ మూడిటితో కనెక్ట్ అయిన వాళ్ళు భగవంతుడితో కనెక్ట్ అయినట్టే. ఇప్పుడు ఈ మూడిట్లో మనకి ప్రత్యక్షంగా భగవంతుడు కనిపిస్తాడు. నాకు చాలా ఇష్టమైన విషయాలు ఈ 3, 1 నేచర్, 2 మ్యూజిక్, 3 పిల్లలు. ఈ 3 నేను సమన్వయం చేసుకొని బతుకుతున్నాను. నేను పొద్దున్న లేచి రాత్రి పడుకునేదాకా ఈ 3తోనే ఎక్కువ కనెక్షన్ ఉంటుంది నాకు. కాబట్టి ఎవరికైతే న్యాచురల్ థింగ్స్ అనేవి వాటి వాల్యూ తెలుస్తుందో వాళ్ళల్లో ఏ మార్పు ఉండదండి. ఎప్పుడైతే మనం ఆర్టిఫిషియల్ థింగ్స్ వైపు చూస్తామో అప్పుడు మనలో అన్ని రకాల మార్పులు వస్తాయి నేను భావిస్తున్నాను. నేను పిల్లలకు నేర్పించేది కూడా అంతే, లివ్ సింపుల్, థింక్ హై. మీరు చేసే పనిలో రిచ్నెస్ ఉండాలి, మీరు మామూలుగా ఉండండి. మనం అందరిలో ఒకళ్ళు, ఇప్పుడు మొత్తం సమస్త జీవకోటిలో నేనొకడిని, నేను ఒక జీవిని. సో నేను మనుషులే కాదండి, అన్ని జీవుల్ని కూడా నేను రెస్పెక్ట్ చేస్తాను. భగవంతుడు సృష్టించిన ప్రతి జీవి కూడా నాకెంత హక్కు ఉందో ఆ జీవికి అంత హక్కు ఉంది. ఇది నేను భావించే, ఇది మీరు ఎగ్జాజరేషన్ అనుకోకండి, నేను నిజంగా పాటిస్తాను అది. నేను ఏ జీవిని కూడా చిన్న చూపు చూడను, హింసించను. అందరూ జీవులకు సమాన, భగవంతుడి సృష్టిలో అన్ని జీవులకి సమాన హక్కు ఉంది జీవించడానికి. అందరిలో నేను ఒకడిని,
ఇంతమంది మనుషుల్లో ప్రపంచంలో నేను ఒకడిని, నాకు భగవంతుడు ఆదేశించిన ఒక పని నేను చేసుకుంటూ వెళ్తాను, ఇంకొకళ్ళు ఇంకో తర్వాత ప్రతి వాళ్ళు గొప్పవాళ్ళు, ఎవరి రంగంలో వాళ్ళు గొప్పవాళ్ళు. నేను ఎవరినైనా నా ముందున్న వాళ్ళందరినీ నేను ఎలాగో వాళ్ళలాగే నేను చూస్తాను. వాళ్ళతో నాకు ఇన్ఫీరియారిటీ ఉండదు, సూపీరియారిటీ ఉండదు, రెండూ ఉండవు నాకు. ఎవరితో నేను ఒకలాగే ఉంటాను. నేను ఎంత హోదా ఉన్న వాళ్ళైనా మామూలు వాళ్ళైనా ప్రతి వాళ్ళలో నా డిగ్నిటీ ఆఫ్ లేబర్ని చూస్తాను. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, అందరూ ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రపంచం సజావుగా సాగుతుంది. సో రెస్పెక్ట్ ఎవ్రీబడి, ఇదే నేను పిల్లలకు నేర్పిస్తాను. ప్రతి మనిషిని రెస్పెక్ట్ చేయి, ప్రతి జీవిని రెస్పెక్ట్ చేయి, అప్పుడు నీకు రెస్పెక్ట్ ఉంటుంది. ఆ న్యాచురల్ థింగ్స్ అనేవి ఇన్కల్కేట్ అయిన ప్రతి మనిషిలో మార్పు ఉండదండి. నాకు నేను ఎప్పుడు న్యాచురల్గా ఉంటాను, న్యాచురల్ థింగ్స్నే నేను ఆస్వాదిస్తాను. ఏ చిన్న ఆర్టిఫిషియల్ థింగ్స్ వైపు నేను వెళ్ళను, అట్రాక్ట్ అవ్వను. తర్వాత నాకు ఫాల్స్ ప్రెస్టేజ్ లేదు. నన్ను నన్నుగా ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని నేను చక్కగా ఆనందిస్తాను. ఒకవేళ పట్టించుకోనని కూడా నేను పెద్ద వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదని అనుకోను. నేను న్యాచురల్గా ఏ జరుగుతుందో లెట్ ఇట్ బి, అంతే, లెట్ ఇట్ హ్యాపెన్, లెట్ ఇట్ హ్యాపెన్, హాయిగా ఉంటాను. నాకేంటో పొద్దున్న లేస్తాం, నేను, నా స్టూడెంట్స్, నా మ్యూజిక్, నా హార్మోనియం, నా నేను నేర్చుకుంటుంటాను. ఇంకోటి నాకు నేను ఎప్పుడు ఫ్రీగా ఉన్నా ఏదో ఒక కొత్త రాగం నేర్చుకోవడమో వినడమో యూట్యూబ్లోకి వెళ్ళి మంచి మంచి అవి నాకు ఇష్టం. మంచి మంచి డిస్కషన్స్, మంచి మంచి ఇప్పుడు ఐ డ్రీమ్స్ వాళ్ళ ఎన్నో చూస్తాను నేను యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తూనే ఉండమో. మీరు చేసే ఇంటర్వ్యూస్ కానీ తర్వాత రకరకాలవి మనం మన చేతిలో ఉంది నాలెడ్జ్, మనం చూస్తే ఎంతైనా నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు. ఇలా నా మిగతా టైంని నేను ఏదో ఒకటి నేర్చుకోవడానికి స్పెండ్ చేస్తాను, నాకు వచ్చింది పిల్లలకు నేర్పిస్తుంటాను. హాయ్, దిస్ ఇస్ రామ్ గోపాల్ వర్మ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఐ డ్రీమ్ ఫర్ రీచింగ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. హాయ్, దిస్ ఇస్ రితు వర్మ. నేను మిలాసియాని. హలో ఎవరీబడి, దిస్ ఇస్ మీ నోవల్. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. I Dream 1 million subscribers ki reach ayyandi. Congrats to I Dream Media on reaching 1 million subscribers. I Dream Media on 1 million subscribers reach ayyandi. All the best and congratulations to you. Congrats I Dream. Keep up the good work and continue to entertain.